ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో జరిగిన అవినీతిపై ఏసీబీకి ఫిర్యాదు చేశారు మున్సిపల్ అధికారులు. విచారణకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాసింది ఏసీబీ. ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో 55 కోట్లు దారి మళ్లించినట్లు ఫిర్యాదులు ఉన్నాయి. నిబంధనలు పాటించకుండానే నిర్వహణ సంస్థ ఎఫ్ఈఓకు 55 కోట్లు చెల్లించినట్లు ఆరోపించారు. బోర్డు ఆర్థిక శాఖ నుంచి ముందస్తు అనుమతి లేకుండానే ఈ మొత్తాన్ని చెల్లించారని తెలిపారు. దీనిపై వివరణ ఇవ్వాలని అప్పటి మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ కు నోటీసులు ఇచ్చారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, 2023 ఫిబ్రవరిలో పెద్ద ఎత్తున అంటే హైదరాబాద్లో ఈ రేసింగ్ సంబంధించినటువంటి వ్యవహారంలో పెద్ద ఎత్తున గోల్మాల్ జరిగింది. అవినీతికి సంబంధించిన ఆరోపణలపైన కూడా ఇటు మున్సిపల్ శాఖ ఏసీబీకి లేఖ రాసింది. ఏసీబీ ఏమో ప్రభుత్వం సంబంధించి అనుమతి పైన విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ కూడా ఏసీబీ ప్రభుత్వానికి లేఖ రాయడంతో కూడా అప్పుడున్నటువంటి ప్రభుత్వ హయాంలో అంటే అప్పుడు మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ హయాంలో జరిగినటువంటి ఈ ఫార్ములా రేసింగ్ వ్యవహారంలో పెద్ద ఎత్తున అంటే సుమారుగా చూసినట్టయితే 55 కోట్ల రూపాయల మేరకు నిధులన్నీ కూడా పక్కదారి పట్టాయనే ఆరోపణ వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే అప్పుడు ఆర్థిక శాఖ సంబంధించినటువంటి ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్కు సంబంధం లేకుండానే అప్పుడు ఈ అంటే ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి ఆటోమొబైల్ ఏదైతే ఉందో ఎఫ్ఐఏకు పెద్ద ఎత్తున అంటే 55 కోట్ల రూపాయలను నిధులను మళ్లించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే అప్పుడున్నటువంటి ఐఏఎస్ అధికారి అయినటువంటి అరవింద్ కుమార్ను కూడా ఈ వ్యవహారం పైన అప్పుడున్నటువంటి సిఎస్ వివరణ కూడా ఇవ్వాలంటూ కూడా ఆదేశించారు. వివరణ ఇవ్వాలని ఆదేశించినటువంటి క్రమంలోనే అప్పుడు ఉన్నటువంటి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి అరవింద్ కుమారు అప్పుడున్నటువంటి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ ఆదేశాల మేరకు మాత్రమే తాము ఆ నిధులను విడుదల చేశామంటూ కూడా ఆయన స్టేట్మెంట్ కూడా చెప్పడంతో పెద్ద ఎత్తున ఈ రేసింగ్ ఫార్ములా వ్యవహారంలో నిధులన్నీ కూడా పెద్ద ఎత్తున పక్కదారి పట్టాయి అనే వ్యవహారం వెలుగులోకి రావడం జరిగింది. ఆ తర్వాత చూసినట్టయితే అంటే మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి కావచ్చు అప్పుడు ఉన్నటువంటి హెచ్ఎండిఎక్స్ పరిధిలో ఈ ఆర్థిక శాఖ ఫైనాన్షియల్ డిపార్ట్మెంటుకు పూర్తిగా అంటే తెలియకుండానే ఈ రకంగా అంటే అప్పుడు క్యాబినెట్ మినిస్టర్ క్యాబినెట్ ఆమోదం లేకుండా ఈ 55 కోట్ల రూపాయల నిధులను ఏ విధంగా మళ్లించారు ఏ విధంగా విడుదల చేశారనే వ్యవహారం పైన కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే ఈ ఫార్ములాకు సంబంధించినటువంటి వ్యవహారంలో మనీ లాండరింగ్ కూడా జరిగిందనే వాదనలు కూడా బలంగా వినిపించాయి. ఇలాంటి క్రమంలోనే ఓవైపున మనీ లాండరింగ్ జరిగింది, మరోవైపున అవినీతికి సంబంధించినటువంటి ఆరోపణలు వెల్లువెత్తినటువంటి క్రమంలో 2023 ఫిబ్రవరిలో జరిగినటువంటి ఈ ఫార్ములా సెషన్ రద్దు అవ్వడంతో కూడా అప్పుడున్నటువంటి ఏదైతే అగ్రిమెంట్ చేసుకున్నటువంటి ఇతర కంపెనీకి అగ్రిమెంట్ చేసుకున్నారో ఆ కంపెనీకి ప్రభుత్వం సంబంధించినటువంటి ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ తోటి సంబంధం లేకుండా క్యాబినెట్ మినిస్టరు క్యాబినెట్ ఆమోదం లేకుండా ఈ కోట్లాది రూపాయలు పక్కదారి పట్టాయనే వ్యవహారంపైననే చాలా వరకు దీనిపై విచారణ కొనసాగాలంటూ కూడా మొత్తానికి ప్రభుత్వం ఇప్పుడు ఒక అంటే ఏసీబీకి సంబంధించినటువంటి దర్యాప్తు ఆదేశించే పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఏసీబీ కూడా ప్రభుత్వ ఆదేశంతో కూడా అప్పుడున్నటువంటి మున్సిపల్ సంబంధించినటువంటి వ్యవహారాలు కావచ్చు హెచ్ఎండిఏ పరిధిలో జరిగినటువంటి ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్లో ఈ 55 కోట్ల రూపాయల నిధులు ఏ రకంగా మళ్లింపులు జరిగాయి అప్పుడున్నటువంటి ఎఫ్ఐ అంటే ఫారిన్ ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి ఫెడరేషన్ తోటి కూడా ఏ విధమైన ఒప్పందం చేసుకుంది, అదేవిధంగా ఈ ఫార్ములా రేజింగ్ కూడా ఎందుకు రద్దయింది, మొత్తం మీద అప్పుడు జరిగినటువంటి ఈ మొత్తం అవినీతికి సంబంధించిన ఆరోపణలపైన కూడా తాము విచారణ చేస్తామంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వానికి ఒక ఏసీబీ లేఖ రాయడం జరిగింది. అయితే ప్రభుత్వం నుంచి మరి ఏసీబీ అధికారులకు అప్పుడు జరిగినటువంటి ఈ ఫార్ములా రేసింగ్ వ్యవహారంలో జరిగినటువంటి అవకతవకల వ్యవహారం పైన విచారణకు ఆదేశించినట్లయితే అప్పుడు హెచ్ఎండిఏలో పనిచేస్తున్నటువంటి అధికార యంత్రాంగముతో పాటుగాను మున్సిపల్ శాఖలో కీలకంగా వ్యవహరించినటువంటి అప్పుడు ఉన్నటువంటి మినిస్టర్గా పనిచేసినటువంటి కేటీఆర్తో పాటుగాను ఆయన బృందము అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తిగా దీనిపైన వివరణ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. మరోవైపున చూసినట్టయితే ఏసీబీ తో పాటుగాను ఇటు మనీ లాండరింగ్ జరిగిందనే ఆరోపణలు కూడా వెల్లువెత్తినటువంటి క్రమంలో ఇక 55 కోట్ల రూపాయలకు సంబంధించి ఏ విధంగా ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్కు
పూర్తిగా ఏ రకంగా నిధులను కూడా ఏ రకంగా మల్లింపులు చేశారనే విషయంపైనే ఏసీబీ తో పాటుగాను పారలల్ గా ఈడీ కూడా విచారణ చేపట్టే అవకాశం కనిపిస్తుంది।